హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు తులసి కిచెన్స్ తెలుగు బ్లాగ్స్ సో ఈరోజు వచ్చేసి ఇది వచ్చేసి నాకు కాఫీ ఫిల్టర్ అండి సారీ కాఫీ ఫిల్టర్ చేసేటటువంటి డబ్బా అనమాట సో దీని గురించి అడిగారు ఎవరో కామెంట్స్లో పెట్టారు పేరైతే గుర్తుకు లేదు సో నువ్వు ఫిల్టర్కి వేసే కాఫీ పొడి డబ్బా చాలా బాగుందక్క ఒకసారి చూపించండి అని చెప్పేసి అడిగారు అనమాట సో ఇది వచ్చేసి మనకి లోపల ఇలా ఉంటుందండి హోల్స్ ఉంటాయి పైన ఉండేటటువంటి డబ్బాకి అలాగే పైన మనకి ఇలా ఒకటి స్టాండ్ లాగా ఇస్తారు సో ఈ చిన్న చిన్న హోల్స్ అన్నవి ఉంటాయి ఇందులో నుంచే మనకి వాటర్ అన్నది కిందికి దిగుతుంది అనమాట మనము కాఫీ పొడి వచ్చేసి నూకలాగా ఉండేటటువంటి కాఫీ పొడి అన్నది యూజ్ చేస్తాం కాబట్టి ఆ కాఫీ పొడి కిందకి దిగకుండా ఉండటం కోసం చిన్న చిన్న హోల్స్ అన్నవి ఉంటాయి అలాగే ఇందులో ఒకటి చిన్న స్టాండ్ లాగా ఇస్తారనమాట దానికి కూడా ఇలా హోల్స్ అన్నవి ఉంటాయి అన్నమాట సో ఇది వచ్చేసి మనం కాఫీ పొడి వేసిన తర్వాత ఈ స్టాండ్ అన్నది పెట్టి దానిపైన మనం బాగా మరలించుకున్నటువంటి వాటర్ అన్నది వేయాలి సో ఇందులో కొంచెం కాఫీ అన్నది ఉన్నిదనమాట అది తీసి ఇప్పుడే గ్లాస్లో వేసాను ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఇందులో కాఫీ పొడి ఎలా వేసుకోవాలి అన్నది చూపిస్తాను చూడండి సో నేను వాడేటటువంటి కాఫీ పొడి వచ్చేసి శ్రీ రమణ కాఫీ పొడి అండి ఇక్కడ మాకు బాగుంటుంది ఇది బాగా దొరుకుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది సో ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ కాఫీ పొడి అన్నది వేసుకుంటున్నాను కొంచెం ఎక్కువగానే వేసాను స్ట్రాంగ్గా ఉంటుందనమాట మనకి కాఫీ అన్నది సో త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది నేను కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఎక్కువగా వేసాను ఇలా వే వేసిన తర్వాత ఈ స్టాండ్ అన్నది పెట్టుకొని దీంట్లో బాగా మరలించుకున్నటువంటి వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలన్నమాట చల్లగా ఉండేటటువంటిది యాడ్ చేసుకుంటే మనకు అంత స్ట్రాంగ్గా కాఫీ అన్నది కిందకి దిగదు అనమాట నీళ్లు నీళ్ళుగా ఉంటుంది మనం బాగా మరలించుకున్నటువంటి వాటర్ కనుక వేసుకుంటే మంచి స్ట్రాంగ్ అంటే ఆ హాట్ వాటర్కి కాఫీ అన్నది బాగా ఉడికినట్టుగా అయ్యి మనకు మంచి టేస్ట్ అన్నది ఉంటుంది అనమాట సో నేను ఫిల్టర్కి అయితే కాఫీ వేసేసాను ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్ లాగా అనమాట సాటర్డే రోజు బాగా లేట్ అయిపోయింది నేను లే లేవటానికి నేను లేసేసరికి అత్తమ్మ పూజ అంతా చేసేసింది అనమాట ఆల్మోస్ట్ నాకు అసలు వచ్చినప్పటి నుంచి ఇంట్లో పని చాలా అంటే చాలా తక్కువగా అయిపోయింది నన్ను ఏ పని చేయనివ్వట్లేదు నేనున్నప్పుడే కదా నీకు కొంచెం హెల్ప్ అవుతుంది నేను లేనప్పుడు ఎలాగో నువ్వే చేసుకుంటావు కదా నేను ఉన్నప్పుడన్నా నేను చేస్తాను అని చెప్పేసి నన్ను పూజ చేయనివ్వట్లేదు వంట చేయనివ్వట్లేదు ఇంకేదైనా టిఫిన్ అయితే నేనే చేస్తానని చెప్తూ ఉంటాను ఇంక ఎక్కువ అవుతుంది లే అత్తమ్మ పని అని చెప్పేసి కానీ పాపం ఆల్మోస్ట్ తనే చేస్తుంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ సాంబార్ అనమాట జగన్కి ఎంతో ఇష్టం అండి బట్ వాళ్ళు టిఫిన్ తినకూడదు కదా సో వాళ్ళకి నైట్ టిఫిన్ కదా అందుకోసం అని చెప్పేసి సాటర్డే నైట్కి ఇడ్లీ చేశాను ఎందుకంటే కొంచెం నేను పని ఉంది కర్నూలు వెళ్ళాలి అని చెప్పాను కదా సో అందుకోసం అని చెప్పేసి మార్నింగే నేను చట్నీ సాంబార్ అంతా చేసి ఇచ్చేసాను అత్తమ్మకు తనకు మళ్ళీ రాత్రి చేయడం ఎందుకులే పని ఎక్కువ అవుతుంది అని చెప్పేసి మార్నింగ్ నేను చేసి పెట్టేసి ఊరు వెళ్దాము అని చెప్పేసి అలాగే మధ్యాహ్నానికి కూడా వస్తుందని ఇంకా నాకు అత్తమ్మకు మా ఆయనకు ముగ్గురికి కలిపి నేను టిఫిన్ అయితే చేసేసాను పొద్దున మేము ఇడ్లీ ఒక రెండు ప్లేట్లు వేసేసుకున్నాం అనమాట అంటే టూ టైమ్స్ మాది త్రీ ప్లేట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట ఇడ్లీ ప్లేట్స్ సో అందుకు నేను రెండు ఆయిల్ అయితే వేసి పక్కన వేసుకున్నాము మా ముగ్గురికి సరిపోతుంది అని చెప్పేసి ఇంకా ఇక్కడ పప్పులు అవన్నీ అత్తమ్మే దాపెట్టింది అనమాట అందుకోసం అత్తమ్మని పిలిచాను తను దాపెట్టిందంటే అసలు కనిపించదు నాకు అవే వచ్చి చెప్తా ఉందనమాట నేను టిఫిన్ నేను ఈరోజు టిఫిన్ చేసేసి చట్నీ చేసి సాంబార్ చేసి షాప్కి వెళ్తానంటే సరే అని చెప్పేసి చెప్పింది ఇంకా కొంచెం గట్టిగా అయినట్టుంది కదా అత్తమ్మ ఇడ్లీ పిండి అంటే అదే నువ్వు చూసి కొంచెం నీళ్ళు వేస్తావేమో లేని చెప్పేసి నేను కొంచెం గట్టిగానే పట్టాను ఎందుకంటే నాకు అంత ఇది అనిపించలేదు అని చెప్పేసి అనింది అనమాట అత్తమ్మ సో ఇడ్లీ ప్యాటర్న్ కరెక్ట్ కన్సెన్టీ కలిపేసుకొని ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాఫీ అయితే పెట్టేస్తున్నాను పూజ అయితే చేసేసింది కానీ అత్తమ్మ కాఫీ తాగలేదనమాట కాఫీ ఫిల్టర్ అయిపోయింది సో తనకు వేసుకోవడం రాదు నేనే వేసి చేసిస్తూ ఉంటాను కాఫీ నేను చేసిస్తేనే బాగా ఇష్టంగా తాగుతుంది అనమాట అందుకోసం నేనే చేస్తాను ఇంకా ఫిల్టర్లో నుంచి కాఫీ అయితే తీసేసి సాంబార్ కోసం అని ఇక్కడ బ్యాల్ అయితే కుక్కర్లో పెట్టేశాను కందిపప్పు సాంబార్ సూపర్ అంటే సూపర్ ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది మా జగన్కైతే సాంబార్ చేసి అండ్ చట్నీ వేసి పెడితే చాలా ఇష్టంగా తింటాడు అనమాట ఇంకా దాంట్లోకి కొంచెం మనకు పప్పుల చట్నీ కనుక ఉంటే కాంబినేషన్ అదిరిపోతుంది అనమాట సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ పప్పుల చట్నీ కూడా చేద్దామని కొంచెం ఆయిల్ అన్నది ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అన్నది వేసేసి పచ్చిమిర్చి క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ చించి వేసుకోవాలండి ఇలా మనం అలాగే వేసేసుకున్నట్లయితే కనుక అవి చిట్లినట్టయి మనకు చిట్లుతాయి అలా చిట్లినప్పుడు మనకి బొబ్బలు పోయే ఛాన్స్ ఉంటుంది కదా అందుకోసం నేను మ్యాక్సిమం పచ్చిమిర్చి వేసానంటే కట్ చేసి వేస్తాను ఇంకోటి ఏంటి అంటే నేను పొయ్యి క్లీన్ చేయట్లేదు మ్యాక్సిమము మార్నింగ్ టైము సో బిజీగా ఉండటం వల్ల అత్తమ్మ కేవలం క్లాత్తో మాత్రమే తుడుస్తుంది అందుకే మా పొయ్యి చూసారా ఎంత జిడ్డు జిడ్డుగా ఉందో నాకే అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం తప్పదు కదా పని ఉన్నప్పుడు అన్ని పనులు చేసుకోవాలంటే చేసుకోలేము మార్నింగ్ నేను అత్తం ఉన్నందుకు కొంచెం తొందరగా వెళ్తున్నాను అనమాట వర్కులు ఉన్నాయని చెప్పేసి సో అందుకోసం ఇంకా ఇంట్లో క్లీనింగ్ ఏం చేయట్లేదు నేను వీలైతే చేస్తాను వీలు అవ్వలేదన్నమాట సో ఇక్కడ వచ్చేసి నేను పప్పుల చట్నీ కోసం అని చెప్పేసి పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాక అండ్ కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇంతే అండి కాఫీ అయితే రెడీ అయిపోయింది కాఫీ కూడా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను ఇంక ఇందులో జీలకర్ర వేసేసి కొంచెం మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకోవటం వల్ల మనకి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది మా అమ్మ చేసే చట్నీ అనమాట మా తులసికి ఈ చట్నీ అంటే ఎంత ఇష్టమో వాళ్ళే ప్రాణం దానికి బాగా తాగుతుంది అన్ సారీ తింటుందనమాట కాఫీ కానీ చట్నీలు కానీ తనకు చాలా ఇష్టము సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ కాఫీ అన్నది తిప్పేసి అత్తమ్మకు అలాగే లక్ష్మికి ఇద్దరికి కూడా ఇచ్చేద్దామని చెప్పేసి వెళ్ళాను కెమెరా మాత్రం తీసేయడం మర్చిపోయాను అనమాట ఇంకా చట్నీకి నేను ఫస్ట్ అయితే మిక్సీలో ఈ పచ్చిమిర్చి ఇవైతే యాడ్ చేసుకుంటానండి ఎందుకంటే ఫస్ట్ మనం పప్పులు పల్లీలు అలా వేసుకుంటే టేస్ట్ అంతగా మిక్స్ అవ్వదు అనమాట కింద అంత పప్పుల పిండి ఉంటుంది పైన పచ్చిమిరపకాయలు అంత ఘాటు ఘాటుగా ఉంటుంది మిక్సీలో అంత కరెక్ట్గా కలిసదు అందుకోసమని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇందులో కొన్ని పప్పులు అలాగే పల్లీలు ఇవి రెండు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకోసం కొంచెం వేసి నేను మిక్స్ చేస్తూనే ఉన్నాను ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండటం వల్ల మనకి ఈ పల్లీలు అన్నవి చుట్టూ బాగా కాలి మనం చట్నీలో వేసుకున్నప్పుడు మంచి టేస్ట్ అన్నది తెలుస్తుంది అనమాట ఈ పల్లీలు అన్నవి మనం ఎంత బాగా వేయించుకుంటే అంత మంచి టేస్ట్ అన్నది వస్తుంది నేను పొట్టు కూడా ఏం తీయలేదు డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను అందులోకి కొన్ని పప్పులు కూడా వేసుకుంటున్నాను ఇవి పుట్నాలని కూడా అంటారండి మేమైతే ఇక్కడ సైడ్ పప్పులు అనే అంటాం సో మాకు నైట్కి మార్నింగ్కి కావాలి కాబట్టి కొంచెం చట్నీ ఎక్కువగానే చేస్తున్నాను అందులోనే కొంచెం సాల్ట్ వేసాను మళ్ళీ కొంచెం జీలకర్ర వేసాను కొద్దిగా చింతపండు ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసేసి మిక్సీ మిక్సీకి వేసేసుకోవటమే అనమాట ఇంకా మనం మన థిక్నెస్ని బట్టి అంటే కొంతమందికి లూజ్గా ఉంటే ఇష్టం కొంతమందికి చిక్కగా ఉంటే ఇష్టం అలా అనమాట మన ఎంత ఎలా అయితే తినాలనుకుంటున్నా ఆ కన్సిస్టెన్సీలో పెట్టేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ ఇడ్లీ ప్యాటర్ కలిపేసాను అయినా కూడా గట్టిగానే అనిపించింది నాకు అని మళ్ళీ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఇంకా ఇడ్లీలు అయితే వేసేద్దాం అని చెప్పేసి ఇంకా ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసుకున్నాను నాకు ఇవి మూడు కూడా రైస్ కుక్కర్కి వచ్చినటువంటి ఇడ్లీ ప్లేట్లు నండి నాకు ఇడ్లీ కుక్కర్ సపరేట్గా లేదనమాట తీసుకోవాలి అనుకుంటాను కానీ వేసే నాలుగైదు ఇడ్లీలకు ఎప్పుడో ఒకసారి వేసేదానికి ఎందుకు మళ్ళీ అది పని లేక అని చెప్పేసి తీసుకోవట్లేదు ఇంకొకటి సామాన్ తీసుకోవడం పెద్ద గొప్ప సంగతి కాదు పండగలు వచ్చినప్పుడు వాటిని క్లీన్ చేసుకోవాలన్నప్పుడు మనతో మనకింకా ఉంటుంది చింతపండు పడుతుంది అన్నమాట అందుకోసం అని చెప్పేసి నేను తీసుకోవట్లేదు అనమాట ఆల్మోస్ట్ నాకు చాలా చాలా సామానుంది పైన పెరిగిన తోటి తీసి పెట్టాను అనమాట ఆ సామానే క్లీన్ చేసుకోలేకపోతున్నాను నేను ఇంత పని ఉండటం వల్ల ఇంకా మళ్ళీ ఇవన్నీ ఎందుకు అన్న మాకు సరిపోతాయని చెప్పేసి ఇంకా ఇడ్లీ ప్లేట్స్ ఐ మీన్ ఇడ్లీ కుక్కర్ అన్నది తీసుకోవట్లేదు మనకి ప్రస్తుతానికి పని జరుగుతుంది కదా అని చెప్పేసి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేయాలి అంటే కొంచెం ఇబ్బంది అనమాట సరిపోదు నేను ఇంకా కొంచెం ముందు నుంచే వేస్తూ ఉంటాను అన్నమాట మాకైతే సరిపోతుంది మా ఫ్యామిలీ మట్టుకు ఎవరైనా వస్తేనే సరిపోదు అందుకోసం అని చెప్పేసి ఇంకా తీసుకోవాలని కూడా అనుకోలేదు ఇంకోటి ఇక్కడ గ్లాస్ చూపించాను కదా ఇందాక అది ఏంటి అంటే మనం రైస్ కుక్కర్లో పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసేసి పెడితే ఆ వాటర్ అయిపోయే లోపల మనకి ఇడ్లీ అన్నది రెడీ అయిపోతుంది అలాగే నేను ఇంకా ఇడ్లీ అయ్యేలోపు కాఫీ తాగేద్దామని చెప్పేసి కాఫీ తీసుకొని తాగేసాను అలాగే జగన్ అయితే ఇంకా పూజ చేయాలి అని చెప్పేసి టీవీ ముందు అయితే కూర్చున్నాడు పూజ వినడం కోసం ఇంకా నెక్స్ట్ సాంబార్ కోసం అని చెప్పేసి అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ అలాగే ఆలు దోసకాయ టమోటా పచ్చిమిర్చి సో ఇంకా సాంబార్ చేసేద్దామని చెప్పేసి ఒక బాండ్లీ పెట్టేసుకొని అందులో ఆయిల్ అన్నది వేసేసుకుంటున్నాను అనమాట ఇడ్లీలోకి ఎప్పుడైనా సరే సాంబార్ వేసుకుంటే భలే టేస్ట్గా ఉంటుంది మన కాంబినేషన్ కూడా మనం తినేటప్పుడు మంచిగా తెలుస్తుంది అనమాట సో ఖచ్చితంగా ఇడ్లీ చేశాను అంటే నేను సాంబార్ కంపల్సరీ అలాగే పచ్చడి కూడా కంపల్సరీ ఇవి రెండు ఉంటాయి కొంతమంది ఎర్రకారం ఇడ్లీ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు సో ఎర్రకారం ఉంటే సాంబార్ ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వరు అనమాట సో అలా కాకుండా రెండు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మా జగన్ అయితే ఇడ్లీకి వేసానంటే కంపల్సరీ హోటల్లో మనకి కప్పులలో వేసిస్తారు కదా సో అలా కప్పులలో వేసి ఇస్తే తను చాలా ఇష్టంగా తింటాడనమాట సో అందులోను నేను ఇంకా కర్నూలుకి వెళ్ళానంటే అత్తమ్మకి ఇబ్బంది అవుతుంది కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను చేసి పెట్టానంటే నైట్ ఇడ్లీలు మాత్రం వేస్తుంది అవి కూడా వేడి వేడిగా ఉంటాయి కాబట్టి ఇంకా ఇష్టంగా తింటారు వాళ్ళు మధ్యాహ్నం మనకు భోంచేసిన తర్వాత ఇంకేం తినరు కదా మామూలుగా పిల్లలందరికీ ఇప్పుడు ఉండే జనరేషన్లో కంపల్సరీ స్నాక్స్ అన్నీ కూడా మనము అలవాటు చేసాం కాబట్టి ఇంకా నైట్ వరకు ఏం తినకుండా ఉండాలి అంటే అసలు ఉండలేరు అందుకోసం అని చెప్పేసి ఇంకా కంపల్సరీ తొందరగా చేస్తుంది అనమాట అత్తమ్మ సిక్స్ నుంచే స్టార్ట్ చేస్తుంది తింటారా తింటారా చేయనా చైనాని అని అసలు వాళ్ళ నాన్నం ఉన్నందుకు వాళ్ళకి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే అంత హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళ నాన్నమ్మ ఏదో ఒకటి పది నిమిషాలకు ఒకసారి పండు తింటారా కోసిద్దునా లేదంటే ఏమన్నా తింటారా చేసిద్దునా అని చెప్పేసి అడుగుతూ అన్నమాట సో వాళ్ళ మాట్లాడగడం వల్ల వాళ్ళకి చాలా చాలా హ్యాపీగా ఉంది సో ఇదే అనమాట నాకు కూడా నచ్చేది ఎట్లయినా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారంటే పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు కదా మనం ఎంత పని చేసినాం పిల్లల కోసమే కదండి పిల్లలు హ్యాపీగా ఉన్నారు అంటే మనకి మనం చేసిన కష్టం అంతా కూడా మర్చిపోతూ ఉంటాము సో అత్తమ్మ పిల్లల్ని చూసుకుంటూ ఉండటం వల్ల నాకు ఇంటి దగ్గర పని గురించి పెద్ద ఆలోచన అస్సలు ఉండదు అన్నమాట పిల్లల్ని చూసుకుంటుంది అనే ధైర్యము సో మనకి ఇక్కడ వచ్చేసి సాంబార్లోకి ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసేసుకొని పోపు కొంచెం వేగిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసాను అవన్నీ కొంచెం వేగిన తర్వాత టమాటో ఆలు దోసకాయ క్యారెట్ ఇవన్నీ వేసేసి కొంచెం మగ్గించుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు అలాగే కొంచెం కారం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం అన్నది వేసుకోవాలి కొంతమంది కారం ఉంటే కొంచెం కారం ఎక్కువైనా కూడా సాంబార్ తినరు సో కాబట్టి కొంచెమే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు కొంచెం కారం వేసిన తర్వాత చింతపండు నానబెట్టి పెట్టుకుంటానండి నేను సో యాక్చువల్గా అయితే చింతపండు గుజ్జు అన్నది వేసుకుంటాం సాంబార్లో కానీ నేను అలా వేయను ఇలాగే వేసేస్తాను ఇలా నాకు ఎవరు నేర్పించారంటే మా చిన్నమ్మమ్మ పెద్ద అమ్మమ్మ నేర్పించింది అనమాట మా అమ్మమ్మ వాళ్ళ అక్క నేర్పించింది ఈ సాంబార్ ఇలా చేయటం అనమాట సో ప్రజెంట్ తను లేదు చనిపోయింది లేదంటే చూపించేదాన్ని సాంబార్లు కానీ పచ్చళ్ళు కానీ అమ్మమ్మ సూపర్ అంటే సూపర్గా చేస్తుంది అనమాట మా పెద్దమ్మమ్మ అట్లా పిండి వేస్తే వేరే టేస్ట్ ఉంటుందంట ఇలానే వేస్తే చాలా బాగుంటుంది ఎప్పుడు అలా చేయకు అని చెప్పేసి నాకు నేర్పించింది నా పెళ్ళి కాకముందుకు నేర్పించింది అనమాట సో అందుకు అప్పటి నుంచి నేను అమ్మమ్మ చెప్పినట్లే చేస్తూ ఉంటాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కందిపప్పు ఉడికిపోయింది మనం కొంచెం ఉప్పు అన్నది మనం దీంట్లోనే వేసుకుంటే సాంబార్లోకి బాగా కలిసిపోతుందండి మనం ఉత్తది వెనుపుకొని వేసుకున్న తర్వాత ఉప్పు యాడ్ చేసుకుంటే అదొక టేస్ట్ ఉంటుంది సో దీంట్లోనే మనం ఉప్పు యాడ్ చేసుకొని ఒకవేళ మన ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి చిన్న పిల్లలు ఇది కొంచెం పక్కకు పెట్టేసుకుంటే చప్పటిపప్పు ముద్దపప్పు అంటారు కదా సో పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట చిన్న పిల్లలు ఉండే పిల్లలకైతే ఈ ముద్దపప్పు నెయ్యి వేసి పెడితే వేడివేడి అన్నంలో పెడుతూ ఉంటే తింటూ ఉంటారు అంత టేస్ట్గా ఉంటుంది ముద్దపప్పు అనమాట సో నేనైతే ఈరోజు ముద్దపప్పు తీయట్లేదు ఎందుకంటే పిల్లలకి మధ్యాహ్నానికి ఏదైనా కర్రీ చేయమని చెప్పాను అత్త మాకు ఎందుకంటే వాళ్ళు తినేది ఒక్క పూటనే కాబట్టి కడుపు నిండా తినాలి అని చెప్పేసి సో అందుకోసం మొత్తం సాంబారే చేసేసాను కర్రీ ఏదైనా చేయమని చెప్పాను అనమాట పప్పు తిన్నారంటే సాంబార్ తినరు సాంబార్ తిన్నారంటే పప్పు తినరు అనమాట సో కర్రీ అయితే కొంచెం తింటారు అందుకోసం ఏదైనా కర్రీ చేయొద్దమ్మా అన్నాను కూరగాయలు తీసుకొచ్చాడు అనమాట చాలా కూరగాయలు తీసుకొచ్చాడు సో అవన్నీ కూడా ఉన్నాయి కదా ఏదో ఒకటి చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి చెప్పాను సో పప్పు అయితే వినిపి పక్కనైతే ఉంచుకుంటున్నాను దీన్ని నెక్స్ట్ ఇడ్లీలు చూపిస్తాను రండి ఇడ్లీలు అయితే ఎంత బాగా వచ్చాయో నేను ఇది షూట్ చేసుకోలేకపోయాను అత్తమ్మ తీసి ప్లేట్లో పెట్టేసింది అనమాట సారీ హాట్ బాక్స్లో పెట్టేసింది చాలా అంటే చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉన్నాయి మనం ఒక గ్లాస్ మినప్పిండికి రెండు గ్లాసుల రవ్వ కనుక వేసుకుంటే చాలా చాలా సూపర్గా ఉంటాయండి ఎప్పుడైనా ఇడ్లీలు సాఫ్ట్గా రావాలి అంటే ఒక గ్లాసు మినప్పప్పుకు రెండు గ్లాసుల రవ్వ అన్నది వేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ బంగాళదుంప క్యారెట్ దోసకాయ ముక్కలు ఇవన్నీ ఉడికాయ లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకుందాం సో మొత్తానికైతే బాగా పట్టింది అమ్మ కనిపించట్లేదే ఇది సో ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా వస్తుంది అనమాట ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటాయి ఎందుకంటే ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ ఉడికించాను నేను కుక్కర్లో అయితే మెత్తగా అయిపోతాయండి చాలామంది కుక్కర్లో కూడా చేస్తూ ఉంటారు కదా కుక్కర్లో వేస్తే మెత్తగా అయిపోతాయి ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో మనం పప్పుచారు అన్నది వేసేసుకోవటమే అనమాట సో మనం వెనిపి పెట్టుకునేటువంటి పప్పుచారు ఉంది కదా అది ఇందులో వేసేసుకొని మనకి ఎంతైతే చిక్కగా ఉండాలా కొంచెం పత్లాగా ఉండాలా అన్నది చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలా కొత్తిమీర కరివేపాకు కూడా వేసేస్తున్నాను ఫ్రెష్గా ఉండే కొత్తిమీర కరివేపాకు కనుక వేసుకుంటే సాంబార్ అద్దిరిపోతుంది వేడివేడి అన్నం వేడివేడి సాంబారు ఉంటే ఇంకా తింటూ ఉంటే అలా పోతూ ఉంటుంది అనమాట కడుపులోకి మీ దగ్గర సాంబార్ పొడి కనుక ఉంటే వేసుకోండి నా దగ్గర అయిపోయింది నేను తెప్పించలేదు సరుకులు అసలు ఏవి గుర్తుండట్లేదు అనమాట నాకు సో ఇలా ఒక్క ఉడుకు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అయిపోతుంది సాంబార్ చాలా చాలా టేస్టీ టేస్టీ సాంబార్ అనమాట సో ఇంకా సాంబార్ అంతా చేసిన తర్వాత ఫ్రెషప్ అయిపోయి ఇంకా నేను తినేసేసి షాప్కి వెళ్ళిపోయాను అనమాట సో ఈరోజు వచ్చేసి నేను మీకు ఒక స్పెషల్ చూపించబోతున్నాను షాప్లో పదం వెళ్దాం పదండి ఏంటివి అని చూస్తున్నారు కదా చాక్లెట్స్ అండి ఇవి మేడ్ చాక్లెట్స్ అనమాట సో నాకు హేమ తెచ్చించింది నా ఏమంటారు మా కస్టమర్ అనమాట రెగ్యులర్ కస్టమర్ అమ్మాయి సో అమ్మాయి ఇంట్లోనే హోమ్ మేడ్ చాక్లెట్స్ అన్నవి తయారు చేస్తారంట ఇది వచ్చేసి మనకి సపరేట్గా చాక్లెట్ అన్నది దొరుకుతుందంటండి ఫారిన్ చాక్లెట్స్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ అదే టేస్టే ఉందన్నమాట నేనుండి మా తులసికి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టము తీసుకున్నారా శాంపిల్కి నేను చేసుకుంటాను ఇంట్లో చేసి పెడతాను మా పాపకి అని చెప్పాను అంటే సరే అంటే ఫస్ట్ అయితే నేను శాంపిల్కి తెచ్చిస్తాను టేస్ట్ చూడండి అని చెప్పేసి తెచ్చిచ్చింది పిల్లలకి ఇస్తే వీళ్ళు చూసారా నేను వీడియో తీస్తున్నాను అని చెప్పేసి సిగ్గు పడుతున్నారు చాక్లెట్లు తిననిక కూడా ఎందుకమ్మా అంత సిగ్గు అని చెప్పేసి చెప్తే చాక్లెట్లు తింటున్నందుకు నువ్వు వీడియో తీస్తున్నందుకు అని చెప్పేసి నవ్వుతూ ఉన్నారనమాట నేను ఏదైనా వాళ్ళకి తినడానికి ఇవ్వాలి అంటే కూడా ఎన్నిసార్లు అడుక్కుంటేనో తీసుకుంటారు లేదంటే అస్సలు తీసుకోరండి మా పిల్లలైతే నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ నేను కర్నూలుకి వెళ్ళాలి అని చెప్పాను కదా అందుకోసమే రెడీ అయి అయితే వచ్చాను ఒకటేసారి అందులోనూ ఈరోజు సాటర్డే కదా సాటర్డే రోజు నాకు షాప్లో కొన్ని సరుకులు వస్తూ ఉంటాయన్నమాట సో బిల్స్ చూసుకోవాలి వాళ్ళతో మాట్లాడేది ఉంటుందని చెప్పేసి మళ్ళీ మళ్ళీ రెడీ కావాలంటే రెడీ కాలేమని చెప్పేసి ఇక్కడ నేను ఇంకా రెడీ అయ్యి వచ్చాను వీళ్ళతో మాట్లాడుతున్నాను అనమాట వాళ్ళకు ఏమేమి చేయాలి ఏంటి అనేది పనంతా చెప్పేసి ఇంకా నేను కూడా కూర్చొని ఇక్కడ బ్లౌజ్ అయితే ఫినిష్ చేస్తున్నాను సో ఈ బ్లౌజ్ అడుగుతూ ఉన్నారు సో చూపించాను లేదు నాకైతే గుర్తుకు ఈ వీడియోలో సో చూస్తాను ఒకవేళ ఈరోజు కనుక చూపించలేదు అంటే డెఫినెట్గా మీకు నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ అన్నది చూపిస్తానండి అలాగే మంజులా ఫ్యాషన్స్లో కూడా నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఏమేమి చేస్తున్నామంటే నేనైతే మగ్గం వర్క్ వేస్తున్నాను సమ్రీన్ వచ్చేసి కుచ్చులు గుర్తుంది నాజీ వచ్చేసి బీట్స్ మిషన్స్తో బ్లౌజ్కి బీడ్స్ ఉంది అలాగే ఆస్మా వచ్చేసి కూచులు నేర్చుకుంటుంది తను కూడా ఇంకొక చీర కూచులు పెట్టించే సంబ్రీని గురువు అనమాట సో తనకి సంబరీనే నేర్పిస్తుంది నా స్పెట్స్ అయితే ఎన్నిసార్లు పెట్టుకున్నా కూడా మబ్బుగా కనిపిస్తున్నాయి అందుకే తీసి పక్కన పెట్టేశాను అనమాట సో ఇది అనమాట ఈరోజు టివ్లాగ్ ఎలా ఉంది మీకు నచ్చిందా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం